తగిలింది. డీకే అరుణ బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ను ఒంటి చేత్తో నడిపించడంతో పాటు జిల్లా రాజకీయాలను శాసించిన ఆమె పార్టీని వీడారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చొరవతో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి అరుణ బరిలో నిలవనున్నారని తెలిసింది. అరుణ మంగళవారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరిపారు. అధిష్టానం తీసుకునే నిర్ణయం మేరకు మరోసారి చర్చలు జరిపిన తర్వాత బీజేపీ టికెట్పై మహబూబ్ నగర్ నుంచి పోటీపై లాంఛనప్రాయ ప్రకటన వెలువడనుంది. అంతకుముందు రామ్ మాధవ్ నేరుగా రంగంలోకి దిగి జూబ్లీహిల్స్లోని అరుణ నివాసానికి వెళ్లి సుమారు గంటపాటు ఆమెతో చర్చలు జరిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని విస్పష్ట హామీ ఇవ్వడంతో ఆమె ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశారు. '96లో టీడీపీ నుంచి డీకే అరుణ మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1999లో గద్వాల అసెంబ్లీ స్థానంలో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2004లో గద్వాల్లో సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్లో చేరారు. 2009-2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా మహబూబ్ నగర్ నుంచి తొలుత కాంగ్రెస్ తరఫున ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. జైపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని మొదటి నుంచి అడ్డుకున్నారు. పార్టీ ఖరారు చేసిన వంశీచంద్రెడ్డి పేరును ఆమె సూచించారనే ప్రచారం ఉంది. చివరి నిమిషంలో బీజేపీ వైపు అడుగులు వేశారు. అనుకున్నదే తడవుగా మంగళవారం ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో సమావేశమయ్యారని తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు మంగళవారం బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ఇద్దరు ముగ్గురిని కేసీఆర్ మారుస్తారని, అందులో మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జితేందర్కు టికెట్ ఇవ్వకపోతే ఆయన స్థానంలో మన్నె శ్రీనివాసరెడ్డిని దింపుతారని ప్రచారం ఉంది. అయితే డీకే అరుణ బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగితే టీఆర్ఎస్ వ్యూహం ఏంటన్నది తేలాల్సి ఉంది. త్రిముఖ పోరు నెలకొనే అవకాశముంటే మళ్లీ జితేందర్ రెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్